నమస్కారం, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నగరంలో వాడవాడలా అంబేద్కర్ జయంతి, నివాళులర్పించిన నగర ప్రముఖులు. కరోనా కట్టడికి రైల్వే ముందడుగు, ఐసోలేషన్ వార్డులుగా రైల్వే కోచ్లు. అంబేద్కర్ మహానీయుడు, జీవీఎంసీ కమిషనర్ సృజన నివాళి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేశారో ఫైనే, కరోనా నేపథ్యంలో జీవీఎంసీ నిర్ణయం. సింహగిరిపై ఈ నెల 18న తొలి విడత చందనం అరగదీత, శ్రీకారం చుట్టనున్న అర్చకులు. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. వైసీపీ నగర ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నగర ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ కలల కన్న సమసమాజ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వివరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి సర్కారు కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎస్సీసెల్ విభాగం నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఉందంటే అది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. ప్రతి భారతీయుడు జీవించే హక్కు కానీ, విద్యా హక్కు కానీ, వైద్య హక్కు కానీ, ఇలా మరి ఆయన ఆలోచన విధానం ఒకటే. ఒక సమసమాజం, నవసమాజం రావాలని కోరుకున్నారు. అది ఎప్పుడు వస్తుందంటే, మరి ఆనాడు చాలామంది పేద వర్గాలకి రిజర్వేషన్లో రాజ్యాంగం కల్పించింది. మరి 70 సంవత్సరాలు అయినా కూడా ఆ బడుగు బలహీన వర్గాలు తాడుతుంటుంది ప్రజానీకం. మరి ఇంకా రిజర్వేషన్లో ఉన్నా కూడా వారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు మనం ఆలోచించే. ఈనాడు అయితే ఈ బడుగు బలహీన వర్గాలు తాడుతుంటుంది ప్రజానీకం అందరూ కూడా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమసమాజం, నవసమాజం మాకు వచ్చింది, మాకు ఇంకా రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పిన రోజునే అప్పుడు ఆయనకు ఆత్మశాంతి. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాలు, లక్ష్యాలు, ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా అమలు చేసే కార్యక్రమాన్ని చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా ఈ కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్ని మనం అభినందిస్తూ, ఏదైతే లాక్డౌన్ ప్రకటించి చేశారో అన్ని రాష్ట్రాల్లోకున్నా మన రాష్ట్రం లాక్డౌన్లో ప్రథమ స్థానంలో చక్కగా అమలు చేసిందన్నటువంటి ఖ్యాతి కూడా ఎన్డీటీవీలో మనం చెప్పడం మనకు సంతోషకరం. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు రైలు కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం 60 కోచ్ల్లో 500 పడకలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం కోచ్ల్లోని మధ్య బెర్తులను పూర్తిగా తొలగించారు. ఆక్సిజన్ సిలిండర్లు, స్టాండ్లను అందుబాటులోకి ఉంచారు. 4 టాయిలెట్లలో ఒకదానిని బాత్రూమ్గా మార్పు చేశారు. అన్ని వాష్ బేషన్ల వద్ద లిక్విడ్ సోపును అందుబాటులో ఉంచారు. బోగీలు, తలుపులు, కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ను నాశనం చేసే సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కూడా తరచూ పిచికారీ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ప్రయాణికులను చేర్చడమే కాదు, ప్రయాణికులు తాలూకా ఆరోగ్య పరిస్థితి కూడా చూడాలని రైల్వే ఫ్రంట్ లైన్గా ఆర్గనైజేషన్గా మేమందరం బోర్డు వారు అలాగే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మేము ఆలోచించి కోచెస్ని అలా కన్వర్ట్ చేస్తే ఐసోలేషన్ కోచెస్ కింద బాగుంటుందని ఆలోచించి మెకానికల్ డిపార్ట్మెంట్ ఒక డెసిషన్కి వచ్చి
ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 261 కోచ్లు మనకు నామినేట్ చేశారు మాకు. అందులో విశాఖపట్నం డివిజన్కి 60 కోచ్లు ఐసోలేషన్ కోచెస్ కింద దీన్ని కన్వర్ట్ చేయమన్నారు. 10 రోజుల్లో మేము ఈ హటోహటన యుద్ధ ప్రాతిపద మీద దీన్ని మేము కన్వర్ట్ చేయగలిగాం. కరోనా వైరస్లో ఎవరికైనా సస్పెక్ట్ ఉంటే ఇనీషియల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది హాస్పిటల్ కాదు, ఓన్లీ ఫర్ ఐసోలేషన్ ఫర్ ద టైం బీయింగ్ 2-3 అవర్స్ ఉంచడానికని మేము అన్ని ఏర్పాటు చేసాం. ఈ కోచెస్లో మిడిల్ బెర్త్ తీయడం, ఈ బెర్త్లో ఈ ఒక కుపే తయారు చేసాం. ఈ కుపేలో ఒక సింగిల్ పేషెంట్ ఉంటారు. అలాగే ఈ కోచ్ అంతట్లో కూడా ఇలాంటి 8 కుపేలు ఉంటాయి. 8 మంది పేషెంట్స్ అకామిడేట్ చేయొచ్చు. అలాగే బ్యాగ్ ఒకసారి ఒక కుపే డాక్టర్ గారి కోసం మేము దాన్ని కేటాయించాం. ఇందులో డస్ట్బిన్స్ పెట్టాం. ఆ వేస్ట్ ఎన్ని 3 టైప్స్ ఆఫ్ వేస్ట్ జనరేట్ అవుద్దని అది కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం ఈ కోచెస్లో. అలాగే బాటిల్ హోల్డర్స్, అలాగే శానిటైజర్స్, సోప్ లిక్విడ్ కంటైనర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఒక బాత్రూమ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఆక్సిజన్ సిలిండర్ ట్రాలీస్, అలాగే ఐవీ స్టాండ్స్ ఫర్ సెలెండర్ బాటిల్స్ అన్ని హాస్పిటల్లో ఏటైతే ఉండాలో అవన్నీ కూడా ఆల్మోస్ట్ మేము ప్రొవైడ్ చేసి విశాఖపట్నంలో ఈ 6-7 ప్లాట్ఫారంలోను అలాగే విజయనగరంలో 1 ప్లాట్ఫార్మ్ నెంబర్ 1లో కూడా ఈ రేక్స్ ఉన్నాయి. జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ళ సృజన అంబేద్కర్ జయంతి సందర్భంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ మహానీయుడని కొనియాడారు. ప్రపంచ మేధావుల్లో తొలి 5గురిలో ఒకరైన అంబేద్కర్ యావత్ ప్రపంచానికే తలమానికమైన రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళి అర్పించడం జరిగింది. వారు ఇచ్చిన స్ఫూర్తి మన ముందు తరాలు వారికి, వారి జీవితం ద్వారా వారు ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా మన జీవితాల్లో ఆకలింపు చేసుకోవడం. ఏ వెనుకబడిన తరగతుల నుంచి వారు వచ్చారు, ఏ సమాజం అయితే అతన్ని వెనుకబడిన వారుగా గుర్తించారో అదే సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిన మనిషి. సొంత కాళ్ళతో కష్టపడి ఏ సమాజం అయితే తనను చిన్నగా చూసిందో ఆ సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగడం అంటే ఆ మనిషిలో ఉండే ఆ స్పిరిట్, ఆ కృత నిశ్చయం, ఆ నిబద్ధత, అవన్నీ కూడా మనం ఎంతైనా నేర్చుకోవాలి. మన భావితరాలకి ఆ సందేశాన్ని మన బాధ్యతగా అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నివాళి అందించడం జరిగిందండి. కరోనాను దూరం చేయాలంటే భౌతిక దూరం పరిశుభ్రతే పరిష్కారం. కానీ నగరవాసి దీనిని పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నగరంలో బహిరంగంగా ఉమ్ము వేస్తే 1,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. వీరితో పాటు బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోనున్నారు. నగరం పరిధి రైతు బజార్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో బహిరంగంగా ఉమ్ము వేసే వారిని జీవీఎంసీ సిబ్బంది పట్టుకుని జరిమానా విధించాలని సృజన ఆదేశాలు జారీ చేశారు. ఆకర్ష రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతూ శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధిలో తొలి విడత చందనం అరగదీత ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానుంది. ప్రతి ఏటా స్వామివారిపై సుమారు 500 కిలోల చందనపు ముద్దను 4 విడతలుగా సమర్పించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా సింహగిరిపై అక్షయ తృతీయ రోజున తొలి విడతగా 3 మణుగులు అంటే 125 కిలోలు, వైశాఖ మాస శుక్లపక్ష పూర్ణిమ నాడు 2వ విడత 3 మణుగులు, జ్యేష్ఠమాస పూర్ణిమ నాడు 3వ విడత 3 మణుగులు, 4వ విడత మరో 3 మణుగులు చొప్పున శ్రావణ పూర్ణిమ నాడు తుది విడతగా 5 కిలోల కరాల చందనం అరగదీసి స్వామికి పైపోతగా సమర్పిస్తారు. ఈ నెల 18వ తేదీన తొలి విడత చందనం అరగదీతకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు. స్థానిక 45వ వార్డు వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు హనోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డులోని పేద ప్రజలకు హనోక్ ఆధ్వర్యంలో కేకే రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో వైసీపీ ముందుంటుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు
అనూప్ గారి ఆధ్వర్యంలో మన పైడిరమణ గారి పర్యవేక్షణలో 45వ వార్డులో సుమారు 5,000 మంది పైబడి ఈ రోజు నుంచి మొదలుపెట్టి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ఆయన పూర్తిగా అభినందిస్తూ తప్పకుండా మనం చేసిన సేవలు ఎప్పుడూ కూడా వృధాగా పోవు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి కష్ట సమయంలో క్లిష్ట సమయంలో మనం పేదలకు అపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంత ప్రజలను కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఎలాంటి ఆందోళన గురవ్వాల్సిన అవసరం లేదు. జీవీఎంసీ పరిధిలోని 45వ వార్డులో మరి కేకే రాజు గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కరోనా వైరస్ వల్ల మరి ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకి మరి ఈరోజు రేషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి 5,000 మందికి రేషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంఘాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి మరి ఈ రేషన్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కరోనా విశాఖలో చాపకందినీడలా విస్తరిస్తోంది. దీని కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. దీని ఫలితంగా పనులకు దూరమైన కూలీలు, పేదలు, పస్తులతో జీవనం గడుపుతున్న దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు శక్తి మేరకు వారిని ఆదుకుంటున్నారు. దీనిలో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కిరెడ్డి లక్ష్మి, ఆమె భర్త జగదీష్లు చాకలగడ్డ, రెల్లివీధి పరిసర ప్రాంతాల్లో కాయగూరలు పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు 42వ వార్డులో శ్రీ ఎన్టీఆర్ సేవా సంఘం ఆధ్వర్యంలో 42వ వార్డులో చాకలపేట నుంచి రెల్లివీధి అలాగే ఒక 4-5 ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలు కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నట్టు ఈరోజు కాయగూరలు పంచడం జరిగింది. అలాగే సుమారు ఒక 700 ఇంటికి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి ఒక 5 కేజీలు కాయగూరల చప్పని ప్రతి ఇంటికి ఈరోజు ఇవ్వడం జరిగింది. శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన మేళ్ళు మరవరైనవి. ఈరోజు మన గవర్నమెంట్ మన ఇండియా ఎలా నడుస్తుందంటే ఆయన రాజ్యాంగం మనకి ఈరోజు చాలా అవసరం అవసరం పడింది. ఈరోజు మనందరం బతుకు తెరువులో ఉన్నామంటే ఆనాడు ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు మనమంతా బాగున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజ్యాంగ నిర్మాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా, ఆయన చూపించినటువంటి మార్గాన్ని, ఆయన నిర్దేశించినటువంటి ఆదర్శాన్ని మేము ఆదర్శంగా తీసుకుని ఈ దేశ ప్రగతికి ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎల్ఐసి జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు దాలిరాజు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, నా పేరు అదపాక దాలిరాజు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు 129వ జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ చెప్పుకుంటూ, అలాగే ఈరోజు మా బీఎస్పీ పార్టీ ఆవిర్భవ దినోత్సవం కూడా ఈరోజు జరపడం చాలా సంతోషం. అలాగే ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి ఆదేశాలను కూడా చూసుకుంటూ అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు 14వ వార్డు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి ఏఎస్ఆర్ నగర్లోని ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా ప్రజలకు నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలకి తమ వంతు సాయం చేయాలని ఒక మంచి హృదయంతో ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు అభయహస్తం అందిస్తూ
వారిలో మనోధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డులో బుద్ధావంశ వారి ఆధ్వర్యంలో వారు మంచి మనసును చాటుకుంటూ దాతృత్వాన్ని చాటుకుంటూ తమ వంతు సాయంగా పేద ప్రజలకు అండగా నిలబడాలి, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వాన్ని చాటుతూ మానవ సేవే మాధవ సేవ నానుడిని గుర్తు చేస్తూ బుద్ధావంశ వారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి బారిన పడ్డా ఈ ప్రాత ప్రజలకి అందరికీ మా పరమ తరపున ఏదో కొంత సహాయం చేసి ఏదో కిట్లు పంచిపెడుతున్నాం. కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈ కిట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ఏదో ప్రపంచ దేశాలు గౌరవించే రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా నగరంలో ఘనంగా నిర్వహించారు. ఎల్ఐసి జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్ దళిత నాయకుడు కొప్పుల వెంకట్రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల వెంకట్రావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ న్యాయ కోవిదుడు, మరి ప్రప్రథమంగా భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతటి మహనీయుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరగకపోలేకపోయిన ఈ సందర్భంగా ప్రతి మనిషి గుండెలో కూడా అంబేద్కర్ చిరస్మరణుడిగా ఉంటాడని, వారు వారి ఇళ్లలోనే అంబేద్కర్ని స్మరిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎల్ఐసి జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు బాపు ఆనంద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గౌరవించే రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు అంబేద్కర్ అని గుర్తు చేశారు. అలాగే భీమనగర్లో కూడా స్టీల్ రైలింగ్ వేయించారు. అతనికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలని ఆనాడు అంబేద్కర్ గారు పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అనే కార్యక్రమం పెట్టారు. అంబేద్కర్ పిలుపు మేరకే అంబేద్కర్ అడుగుజాలలో ఆశయాలతో ముందుకెళ్తామని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రమాణం చేస్తున్నాం. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ నాయకులు చంద్రశేఖర్, నేలపు శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కలలు, సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 169వ జయంతి మన కేజీలో జరుపుకోవడం జరిగింది. ఇది అంబేద్కర్ గారు ఆయన ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. ఆయన ఐడియాలజీ చాలా గొప్పది. ఈరోజు ఒక నెహ్రూ ప్రధానమంత్రి ఉండేటప్పుడు ఆయన చేసిన పోరాటాలు ఎంతో అందరికి తెలిసిన విషయమే. ఈరోజు చెరువు కోసం అలాగే 45 రోజులు ఏకదాటికి పోరాటం చేసి అందరూ చెరువు నీరు తాగారి అన్నటికే సమాధానం చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చేసిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంతోపాటు ఆర్టికల్ 21ని అందరికీ వైద్యం అందించాలని ఎంతో ఆ రోజే అంబేద్కర్ గారు ఈ విషయాన్ని క్రోడీకరించడం జరిగింది. వైసీపీ 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి విఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు విల్లూరు భాస్కర్రావు పండా వీధి చిన్న దుర్గాలమ్మ గుడి సమీపంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన జనధారకులు అంబేద్కర్ కళల సహకారానికి ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. భారతరత్న, భారతదేశ దశ దిశ నిర్దేశించిన మన భారత రాజ్యాంగ నిర్మాత, ఎందరో నాయకులకి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ఇంత ఘనంగా 35వ వార్డులో జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. అలాగే ఆయన ఆశయాలు కానివ్వండి, ఆయన అంకిత భావాలు కానివ్వండి, ఆయన పేదలకు చేయితనిచ్చే భావాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అనుసరించాలని లీడర్లు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పేద ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో భారతదేశ
మన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ డిఆర్ అంబేద్కర్ గారి 129వ జన్మదినాన్ని 35వ వార్డు పరిధిలో అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధినేత చైర్మన్ అయినటువంటి భాస్కర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు 129వ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్ఐసి జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ విశాఖలో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి చివరి వరకు అందినట్టుది అయితేనే అంబేద్కర్ స్ఫూర్తి ఆశయాలు కొనసాగించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మహాత్ముడు చూపించిన దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గంలో మేమంతా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పయనించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు స్థానిక 35వ వార్డు వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పూర్ణ మార్కెట్ పార్టీ కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కనకరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ మహానీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఈరోజు నాకైతే నోటి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన చేసే సేవలు కానీ ఆయన గురించి చెప్పాలంటే నేను చాలా దీని ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఆయన గురించి ఎన్ని చెప్పినా చాలు. కానీ ఆయన ఉన్న సమయంలో మా యొక్క భారతదేశానికి రాజ్యాంగం తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన డాక్టర్ అంబేద్కర్. అలాగే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఆయన ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమం చేసి ఆయన యొక్క అంబేద్కర్ జయంతిని ఈరోజు పురస్కరించుకుని ఈ యొక్క వార్డులో మేము పలు సేవా కార్యక్రమం కూడా చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క లాక్డౌన్ వల్ల కొద్దిగా ఇబ్బంది కారణం వల్ల చేయడం అవ్వట్లేదు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 27వ వార్డు దొండపర్తి వైసీపీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా వార్డు పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నీలప సర్వేశ్వరరెడ్డి రేషన్ కార్డులు లేని పేదలకు గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ సహకారంతో నిత్యావసర సరుకులు కాయగూరలను పార్టీ సీనియర్ నాయకులు సత్య రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధిత పేదలను ప్రతి ఒక్కరూ శక్తి మేరకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే కరోనా కట్టడి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని పిలుపునిచ్చారు. గ్రామంలో కొంతమందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామండి. ఆ నిర్ణయానికి మాకు గోదావరి కల్చర్ రెడ్డి కల్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యరెడ్డి గారు, అలాగే మనకి సత్యరామకృష్ణారెడ్డి గారు, సుబ్రెడ్డి గారు సహకారంతో మా యొక్క ఆధ్వర్యంలో మా యొక్క కార్యాలయం వద్ద ఈ యొక్క రేషన్ కార్డు లేని వాళ్ళకి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామండి. ఈరోజు మేము ఒక సుమారు ఒక 60 మందికి ప్లాన్ చేసాం సార్. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 వీక్ ఇంకా చాలామంది కూడా కార్డు లేని వాళ్ళని కూడా మేము గుర్తించాం. వాళ్ళని కూడా మేము నెక్స్ట్ ఒక 1 వీక్ 4 డేస్ 5 డేస్ గ్యాప్లో మళ్ళీ మేము వాళ్ళని కూడా మేము కవర్ చేసుకుంటాం. ఈరోజు అయితే అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నామండి. తప్పనిసరిగా ప్రపంచంలో మన దేశం మంచి పొజిషన్లో ఉంటుంది, మన రాష్ట్రం ఇంకా మంచి పొజిషన్లో ఉంటుంది. మన వైజాగ్ కూడా ఈ క్రెడిట్ గోస్ట్ మన ముఖ్యమంత్రి గారికే వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ భాగస్వామ్యం రావాలి. కరోనా లాక్డౌన్ కారణంగా పనులకు దూరమై ఆకలితో అలమటిస్తున్న కూలీలు పేదలను రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు పోటీపడి మరీ ఆదుకుని దాతృత్వాన్ని చాటుతున్నాయి. దీనిలో భాగంగా 42వ వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీను వార్డు పరిధి చాకలగడ్డ, రెల్లివీధి పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి 5 కేజీల చొప్పున కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి, సప్లయర్స్ అధినేత ఎస్ గణేష్, స్థానిక వైసీపీ కార్యకర్త కేఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కప్పరాడ అంబేద్కర్ ఎస్టేట్ వద్ద సాదాసీదాగా జరిగింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ కొల్లబొత్తుల వెంగళరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానికులకు మాస్కులు, ఫ్రూటీలు పంపిణీ చేసి మాట్లాడారు. దళితులు, దీనజనుల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. మా గుండెల్లో ఆయన నిత్యం ఉండే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎవరు కూడా ఎన్ని బాధలైనా వాళ్ళు జనాలు అయితే ముందుకు వస్తున్నారు, మేమే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. మీరు దూరంగా ఉండండి, కొంత పాటించండి అని చెప్పాను. నేను వాళ్ళకి కూడా ఒక విధంగా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎంతో కష్టపడి పోలీసులు కానీ వాలంటీర్ కానీ ఇంకా ఏఎన్ నర్సులు కానీ ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి. మనం అంబేద్కర్ గారు నివాళి అర్పించుకుంటున్నాం, కరెక్టే. కానీ ఏదేమైనా సర్కార్ వారు ఇచ్చిన సూచనల మేరకు మనం అందరం పాటిస్తూ నివాళులు అర్పించుకుందాం. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. అందరిని రిక్వెస్ట్ చేసాం, ఎవరింట్లో వాళ్ళే ఉండండి, బయటకు మాత్రం రావద్దు, అనవసరంగా బయటకు రావద్దు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో వాడవాడలా అంబేద్కర్ జయంతి, నివాళులు అర్పించిన నగర ప్రముఖులు. కరోనా కట్టడికి రైల్వే ముందడుగు, ఐసోలేషన్ వార్డులుగా రైల్వే కోచ్లు. అంబేద్కర్ మహానీయుడు, జీవీఎంసీ కమిషనర్ సృజన నివాళి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేశారో ఫైనే, కరోనా నేపథ్యంలో జీవీఎంసీ నిర్ణయం. సింహగిరిపై ఈ నెల 18న తొలి విడత చందనం అరగదీత, శ్రీకారం చుట్టనున్న అర్చకులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.